స్వస్థత పొందుకునే విశ్వాసం వేరు, ఎత్తబడే విశ్వాసం వేరు. కొంతమందికి రక్షించబడే విశ్వాసం ఉంటుంది కానీ స్వస్థత పొందుకునే విశ్వాసం ఉండదు. కొంతమందికి స్వస్థత పొందుకునే విశ్వాసం ఉంటుంది కానీ రక్షించబడే విశ్వాసం ఉండదు. కొంతమందికి రక్షించబడే విశ్వాసము, స్వస్థత పొందుకునే విశ్వాసం ఉంటుంది కానీ ఎత్తబడే విశ్వాసం ఉండదు. అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసం గురించి బోధించాడు, కానీ మన ప్రవక్త వచ్చి పరిపూర్ణ విశ్వాసం గురించి బోధించాడు. తేడా ఉందా లేదా? విశ్వాసానికి పరిపూర్ణ విశ్వాసానికి తేడా ఉందా లేదా? నీకు అర్థమైతే ఉన్నది అని చెప్పు. ఎందుకంటే పరిపూర్ణ విశ్వాసమే ఎత్తబడే విశ్వాసం. అది ఏ కాలంలో ఇవ్వబడుతుంది అంటే హానోకు కాలంలో ఇవ్వబడుతుంది. అక్కడ హానోకు పరిపూర్ణ విశ్వాసంతో నడిచాడు. ఆ పరిపూర్ణ విశ్వాసమే ఎత్తబడే విశ్వాసం. అమనంటారా? మనం ఆల్రెడీ 75 పారాగ్రాఫ్ ఏం చదివామంటే ఎత్తబడే విశ్వాసం ఎలా వస్తుంది అన్నాడు ప్రవక్త, 7 ఉరుముల ద్వారా వస్తుంది అన్నాడు. ఇప్పుడు హానోకుకి 7 ఉరుములు బయలుపరచబడ్డాయా? బయలుపరచబడ్డది కనుకనే హానోకు పిరమిడ్ను కట్టాడు. 3 బైబిల్ గురించి గుర్తుందా మీకు? 1 దేవుడు ప్రకృతిలో పెట్టాడు, రాసులలో పెట్టాడు ఆయన సృష్టిని సృజించేటప్పుడు. మొదటి రాశి కన్యక రాశి, చివరి రాశి శివము రాశి. కన్యక రాశి దేని సూచిస్తుందంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను. ఆయన ఎలా వస్తున్నాడు? అక్కడ కన్యక గర్భములో జన్మిస్తున్నాడు. అవునంటారా? తర్వాత చివరి రాశి శివము రాశి దేని చూపిస్తుందంటే ఆయన రెండవ రాకడను చూపిస్తున్నది. ఆయన ఎలా వస్తున్నాడు? సింహముగా వస్తున్నాడు ఆయన. అవునంటారా? అది మొదటి బైబిల్. అది రెండవ బైబిల్ ప్రవక్త ఏమన్నాడు? హానోకు పిరమిడ్లో పెట్టాడు ఆయన. అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకు విధానం పెట్టడం కాదు. అక్కడ హానోకు కట్టిన పిరమిడ్ బైబిల్ అయి ఉన్నది. అక్కడ హానోకు అప్పుడే వచ్చిందా ఎత్తబడే విశ్వాసం? హానోకు అప్పుడే వచ్చిందా తలరాయి ప్రత్యక్షత? అందుకే ఆయన పిరమిడ్ కట్టాడు అక్కడ. మీకు అర్థం చేయడం నా వల్ల కాదులే, కానీ అది రెండవ బైబిల్. అది మూడవ బైబిల్ మనం ఇప్పుడు చదువుతాం. రైట్ నౌ వీఆర్ రీడింగ్ ఈ బైబిల్ అంతా. ఇందులో ఉందా ఈ పిరమిడ్లో ఉందా బైబిల్ అంతా? ఉందా లేదా బైబిల్ అంతా? చూడగలిగిన నేత్రాలు దేవుడు మీకు ఇవ్వాలా, ఆ అండర్స్టాండింగ్, ఆ బయలుపాటు దేవుడు మీకు ఇవ్వాలా, అప్పుడే మీరు నేను చెప్పేదానికి సరిగ్గా ఎంజాయ్ చేయగలుగుతారు. ఆమేన్. జాగ్రత్త వినండి. ఇప్పుడు హానోకు ఏమి కలుగున్నాడంటే 500 సంవత్సరాలు దేవుణ్ణి సంతోషపరచననే సాక్ష్యాన్ని ఎలా పొందుకున్నాడంటే ఎత్తబడే విశ్వాసం ద్వారా. ఇప్పుడు వధువు కూడా దేవుణ్ణి ఎలా సంతోషపరచగలదంటే ఎత్తబడే విశ్వాసం ద్వారా. ఇప్పుడు వధువు కూడా హానోకులాగా ఎత్తబడే విశ్వాసంతో మాత్రమే దేవునితో నడవాలా. ఇంతకు ఎత్తబడే విశ్వాసం ఎక్కడుంది? 7 ఊరుములలో ఉన్నది. సో ఇప్పుడు వధువుకి ఏం తెలుస్తుంది? 7 ఊరుములు తెలుసు. ఆ 7 ఊరుముల చేత ఆమె ముద్రించబడుతుంది, యోహాను ముద్రించబడినట్లుగా. ఆమేన్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పాలా? మూడవ కోడ్ చదివిస్తాను, 3rd. అదే మొదటి ముద్ర 167 167వ పారాగ్రాఫ్. బట్ వన్ హీ స్టార్టెడ్ టు రైట్ దోస్ అదర్ 7 థండర్స్ హీ సెడ్ డోంట్ రైట్ ఇట్. అయితే
He had been commissioned to write everything he seen. అవును కదా, ప్రకటన ఒకటిలో ఆజ్ఞాపించబడిందిగా యోహానికి. బట్ వెన్ ది సెవెన్త్ థండర్స్ ఓవర్ ఇన్ రెవలేషన్ 10 అటర్డ్, హీ సెడ్ డోంట్ రైట్ దెమ్ ఎట్ ఆల్. దే ఆర్ మిస్టరీస్, అవి మర్మములుగా ఉన్నవి. వి డోంట్ నో వాట్ దే ఆర్ యట్, బట్ మై ఒపీనియన్ they will be revealed right away. అయితే నా యొక్క ఉద్దేశం ప్రకారము అవి ఇప్పుడు వెంటనే బయలుపరచబడతాయి. ఎందుకంటే మరి ఎత్తబడే విశ్వాసం లేకుండా దేవునితో నడవలేవుగా. Do you know, మీకు తెలుసా 1963 నుండి ఏం జరుగుతుందో? వధువు హానోకు వలె ఎత్తబడే విశ్వాసముతో దేవుణ్ణి సంతోషపరుస్తూ ఆమె నడుస్తా ఉన్నది ఇప్పుడు. అమేన్, అమేన్. జాగ్రత్త, బట్ మై ఒపీనియన్ దే విల్ బి రివీల్డ్ రైట్ అవే. నా ఉద్దేశ ప్రకారంగా అవి ఇప్పుడు బయలుపరచబడును. వెన్ ఇట్ విల్ గివ్ ఫేత్. జాగ్రత్త ఈ మాట, ఇట్ విల్ గివ్ ఫేత్ ఫర్ ద ర్యాప్చరింగ్ గ్రేస్ ఫర్ ద చర్చ్ టు మూవ్ అవుట్. సంఘం కదిలింపబడిగా, తెలుగు తర్జుమా తప్ప, అందుకే మళ్ళీ చేయబోతున్నాను నేను ఏడు ముద్రలను. జాగ్రత్త వినండి, సంఘం కదిలించబడుట కాదు, సంఘము బయటికి వెళ్ళిపోటకు. మూ అవుట్. సంఘము బయటికి వెళ్ళిపోటకు, వెళ్ళిపోటకు రెడీగా ఉన్నా మనం? ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోటకు రెడీగా ఉన్నామా? అమనండారా, సంఘము బయటికి వెళ్ళిపోటకు, అవి బయలుపరచబడినప్పుడు సంఘము బయటికి వెళ్ళిపోటకు. కంటిన్యూ చేయి. ఎత్తబడ కృపకైన విశ్వాసమును అవి ఇచ్చును. ఇస్ ద ర్యాప్చర్ ఇస్ గ్రేస్. ఎత్తబడుట అనేది కృపనేనా? దేవుని దృష్టిలో మనం కృప పొందినామా? మనం కృప పొందిన జనులమేనా? ఎత్తబడే జనాంగము దేవుని దృష్టిలో కృప పొందిందేనా? ఎందుకంటే ఎత్తబడుట అనేది ఒక కృపై ఉన్నది. ఆ ఎత్తబడ కృప కొరికై విశ్వాసమునిస్తుంది అది. ఆ ఏడు ఉరుములు విశ్వాసమునిస్తాయి అది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆ ఏడు ఉరుములు బయలుపరచబడుతున్న కాలంలో మనమున్నాం. జాగ్రత్తనండి, నేను చెప్పాను కదా, దానియేలు కాలంలో మరలా గోడ మీద చివరత కాలం, అది తిరిగి ఆ కాలంలోకి వచ్చామా? కానీ ఆ ప్రవక్త ఉన్న కాలంలో అది ఒక దేశానికి గోడ మీద చివరత కాలం, కానీ మనకైతే సమయానికి పట్టుకోవాలా, సమయానికి కాలానికే గోడ మీద చివరత వచ్చింది. ఈ పాయింట్ కూడా నాది కాదు, ప్రాఫిట్ చెప్పినే. అందుకే మన వర్తమానం ఏంటంటే కాలం యొక్క ఇప్పుడు గోడ మీద చేవరాతం ఏంటో తెలుసా? కాలం యొక్క ముగింపు. దానియేలు కాలంలో, ఆ ప్రవక్తలందరి కాలంలో ఒక దేశం యొక్క ముగింపు అయితే, ఒక రాజ్యం యొక్క ముగింపు అయితే, మన కాలంలో గోడ మీద చేయవ్రాత కాలం యొక్క ముగింపు. ఆ కాలం యొక్క ముగింపు వర్తమానముతోనే బలిష్ఠుల దూత దిగి వస్తున్నాడు. సో ఇప్పుడు మన గోడ మీద చేయవ్రాత ఏంటిదంటే బలిష్ఠుల దూత తీసుకొస్తున్న వర్తమానం. క్యాచ్ ద పాయింట్. బలిష్ఠుల దూత తీసుకొస్తున్న వర్తమానమే ఇప్పుడు గోడ మీద చివరాత. దేవుడు ఇప్పుడు ఈ కాలాన్ని త్రాసులో తూచాడు, తక్కువగా కనబడిందిగా. ఇక ఆయన కాలాన్ని తీసేయబోతున్నాడు, ఈ కాలంలో ఉండే రాజ్యాలన్నిటిని తీసేయబోతున్నాడు,
మనల్ని ఆయన బాడీకి తీసుకెళ్ళిపోబోతున్నాడు. ఇక ఈ కాలంలో నుండి బాడీకి తీసుకెళ్ళిపోతున్నాడు. కాలంలో నుండి బాడీకి వెళ్తే వెళ్తాం మనము, నిత్యత్వానికి వెళ్తాం మనం అక్కడికి. మళ్ళీ గోడ మీద చేబ్రాత. ఒకరికి రాజ్యం తీసేయబడింది, ఒకరికి రాజ్యం ఇవ్వబడింది. అలానే ఈ ప్రపంచ రాజ్యాలు తీసేయబడతాయి. ఈ కాలంలో గోడ మీద చేబ్రాతలు, మనకు రాజ్యం ఇవ్వబడుతుంది. ఒకరికి కాలం తీసేయబడుతున్నది. ఎవరు వాళ్ళు? వధువుకి తీసేయబడుతున్నదా? ఏ కాలం తీసేయబడుతుంది మనకు? ఏమి ఇవ్వబడుతుంది మనకి ఇప్పుడు? నిత్యత్వం ఇవ్వబడుతున్నది. స్నేహితులారా, మనం ఎంత ధన్యులమంటే, ఓ వండర్ఫుల్, మనం చాలా ధన్యులం. మనం కరెక్ట్గా మనం ఇప్పుడు మళ్ళీ గోడ మీద చివరత కాలంలో ఉన్నాం. అక్కడ అన్య దేశము ముగింపది. బబులోను దేశం అన్న దేశమేనా? ఇప్పుడు కూడా అన్య ప్రపంచం, ప్రపంచంలో అన్య ప్రపంచాలకు ఇది ముగింపది. అమరండారా, అర్థమైన వాళ్ళు ఆమె చెప్తారా? అక్కడ ఒక దేశానికి ముగింపు అయితే ఇక్కడ ఒక కాలానికి ముగింపుగా. మళ్ళీ కాలం రాదిక, వచ్చేది నిత్యత్వమే. మళ్ళీ రాజ్యాలు రావిగా, వచ్చేది క్రీస్తు రాజ్యమే. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ప్రకటన 10లో జరుగుతుంది. వావ్, గోడ మీద చేవరాత ఎక్కడున్నది ఇప్పుడు? పలకబడింది కానీ రాయబడలేదు. అక్కడో రాయబడింది. దానియేలు వచ్చి దాన్ని చెప్పాడు, దానియేలు వచ్చి దాన్ని వివరించాడు. కానీ ఈ గోడ మీద చేవరాతలో రాయబడలేదు, పలకబడింది. దానియేలు వచ్చి దీన్ని చెప్పాడు. మన కాలం ధ్యానంలో వచ్చి పలకబడదని చెప్పాడు. ఇప్పుడు ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఐ వాంట్ గివ్ వన్ పాయింట్. ఎన్నికెళ్ళాక అయ్యారా, ఇదేనా అంత మనకు సూచన? వర్తమానంలో జూనియర్ జాక్సన్ యొక్క కళను మీరు చదవండి. మిగతా కళలు కూడా సేమ్ అవే చెప్తాను, కానీ జూనియర్ జాక్సన్ కళ ఇంకా స్పష్టంగా ఉంది. మొత్తం దాంట్లో 6 కళలు ఉంటాయి. 7 ప్రవక్తకు వచ్చిన దర్శనం ఉంటుంది. ఈ వర్తమానం 1962 డిసెంబర్ 30 ఇచ్చాడు. దీనికి సరిగ్గా 8 రోజులకు ముందు అనగా డిసెంబర్ 22 అదే సంవత్సరం 1962 డిసెంబర్ 22 విలియం బ్రెనమ్ గారికి ఆ 7 దూతల దర్శనం వచ్చింది. అర్థమైన ఆమెను చెప్పాలా? నాకు తెలుసు ప్రభురాజు బోధన ఉన్నది, కానీ ఏం చేద్దాం, ఇది అట్లా ఉంది టాపిక్. ఇది పూర్తి చేయకపోతే మళ్ళీ కష్టమవుతుంది. జాగ్రత్త వినండి. 1963 ఆ 7 దూతల దర్శనము ఫిబ్రవరి 23 నెరవేర్పు జరిగింది. ఓకే, 1962 డిసెంబర్ 30 ఆ 7 దూతల దర్శనాన్ని ప్రవక్త అయ్యల్లారా, ఇదేనా అంత మనకు సూచన అనే వర్తమానంలో చెప్పాడు. దాన్ని ఆయన ఎప్పుడు చూశాడంటే ఆ దర్శనాన్ని కరెక్ట్గా 8 రోజుల ముందు, ఈ వర్తమానం చెప్పే 8 రోజుల ముందు. అంటే 1962 డేట్ బాగా గుర్తుంచుకోవాలి. 1962 డిసెంబర్ 22 ఆయన ఆ దర్శనం చూశాడు. ఒక పేలుడు శబ్దం వినబడడం, నిత్యత్వంలో నుండి 7 దూతలు వేగముగా ఆయన దగ్గరికి, శబ్ద తరంగాల కంటే వేగముగా. నా మాట మీకు ఎంత వేగంగా వచ్చేస్తాను? మీ చెవుల దగ్గర రావడానికి ఎంతసేపు పడుతుంది?
అంతకంటే ఎక్కువ వేగముగా నిత్యత్వంలో ఆ ఏడుగురు దూతలు రావడము, వాళ్ళు పిరమిడ్ ఆకారంలో ఉండడము, ప్రవక్త వారి మధ్యలోనికి కొనిపోబడము చూశాడు. ఇదంతా ఒక పేలుల్లో జరిగింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, రాబోయే దినాల్లో దాని మీద నేను బోధిస్తాను. ఒక పేలుల్లో జరిగింది ఇదంతా. ప్రతిభానం ఏం చూస్తాడు, ఆ దర్శనం మనకి ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఒక బ్లాస్ట్, మొదటి ఒక పేలుడు వినబడింది. ఆ పేలుడికి ఏమైందో తెలుసా, భూమి కంపించినట్టు అయిపోయింది ప్రవక్త దర్శనంలా. మరియు ఆ పర్వతాల రాళ్ళు దొర్లుకుండా కింద పడినట్టు ఆయన ఆ దర్శనంలో చూశాడు. ప్రవక్త అనుకున్నాడట, బహుశా అది నా మరణం కావచ్చు అనుకున్నాడట. దర్శనంలా చూసేటప్పుడు నేను ఏ పేలుల్లోనో చనిపోతానేమో అని భయపడ్డాడట. అది నా మరణమై ఉంటుందని అనుకున్నాడట. ఎందుకంటే దూతలు వచ్చారు, నన్ను తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ మధ్యలోనికి, బహుశా అది నా మరణం కావచ్చు అనుకున్నాడట. కానీ తర్వాత అంటున్నాడు, కాదు కాదు కాదు, అది నా మరణమైతే నేను జోసఫ్ మాట అక్కడ వినేవాణ్ణి కాదు. ఆయన దర్శనంలో ఉండగానే జోసఫ్ మాట విన్నాడు, డాడీ డాడీ అని జోసఫ్ పిలుస్తున్నాడు అక్కడ. సో ఈయన మరణించుండే జోసఫ్ ఎలా పిలుస్తాడు? అందుకే ప్రవక్త అన్నాడు, నేను మరణించుండే జోసఫ్ పిలవలేడు కదా నన్ను, ఆ స్వరం నేను వినలేను కదా, విన్నానంటే అది నా మరణం కాదని తర్వాత నాకు అర్థమైంది. చూడండి, ఈ దర్శనం ఏదైతే ప్రవక్త చెప్తున్నాడో, మొదటి ఆరుగురు కలలకు ఇది తలరాయి లాంటిది. ఈ ఆరుగురి కలలు ఈ ఏడవ దర్శనం గురించే చెప్తున్నాయి. అర్థమైందా నేను చెప్పింది? ఈ ఆరుగురికి వచ్చిన కలలు అందరికి ఒకసారే రాలేదు, ఆయా సమయాలలో వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు జూనియర్ జాక్సన్ కల 1961 ఫిబ్రవరిలో వచ్చింది. బాగా వినాలా, 1961 ఫిబ్రవరిలో జూనియర్ జాక్సన్ ఒక కళ చూశాడు. ఆ కళలో ఏం చూశాడంటే, ఒక పర్వతాన్ని చూశాడు, ఒక కొండను ఒక పర్వతము. బాగా వినండి, ఆ పర్వతము పైనుండి నీళ్లు, ఆ పర్వతం పై భాగాన్ని నీళ్లు నీరు శుభ్రపరచుట చూశాడు. వర్షము లేదా నీరు శుభ్రపరచుట చూశాడు. మిగతా స్థలమంతా, పర్వతం కిందంతా, అంటే పర్వతము పైభాగం కాకుండా మిగతా కిందంతా, బాగా వినండి, పర్వతం పైభాగం కాకుండా కిందంతా అది బ్లూ గ్రాస్. బ్లూ అంటే నీలము రంగులో ఉన్న గడ్డిని చూశాడు జూనియర్ జాక్సన్ కలలా. నీలపు రంగులో ఉన్న గడ్డిని చూశాడు ఆ పర్వతం అంతా. కానీ పైభాగం మాత్రం నీళ్ళ చేత అది బాగా కడగబడడం వలన అక్కడ ఎలాంటి గడ్డి లేదు. అప్పుడు జూనియర్ జాక్సన్ తను ఒక్కడే అక్కడ నిలబడట కాకుండా జార్జియా నుండి కొంతమంది సహోదరులు, బ్రెన్నన్ టబర్నాకులలో చాలామంది అక్కడ నిలబడి ఉండుట జూనియర్ జాక్సన్ కళలో చూశాడు. అదే సమయంలో విలియం బ్రెన్నాన్ కూడా అక్కడ నిలబడి ఆ పర్వతం పైన, బాగా వినండి, ఏవో అర్థం కాని రాతలున్నాయి. ఆ రాతలను సోదరుడు బ్రెన్నాన్ గారు వాళ్లకు అనువాదం చేయడం మొదలుపెట్టాడు. పట్టుకున్నారా మీరు? ఫస్ట్ మీకు కళ అర్థం కావాలా, తర్వాత దాని అర్థమవుతుంది. ఆ పర్వతం పైన, బాగా వినండి, ఆ పర్వతం పైన, ఆ పర్వతం ఆ కొండ పైన నీళ్ళ చేత అది బాగా కడగబడింది. ఆ పై భాగం మాత్రమే దాన్ని జూనియర్ జాక్సన్ ఏమంటే క్యాప్ లాగుందట. అది క్యాప్ అంటే తెలుసుగా, పై మూత లాగుందన్నమాట. ఆ పై మూత లాగా ఉన్నది పిరమిడ్ ఆకారంలో ఉన్నది. అక్కడ ఏమి నీలపు రంగులో ఉన్న గడ్డి లేదు, కిందన్నది నీలపు రంగులో ఉన్న గడ్డి అంతా, కానీ ఆ పైభాగంలో లేదు. ఎందుకంటే నీళ్లు బాగా కడగడం వలన, వాటర్ నీళ్లు బాగా కడగడం వల్ల అక్కడ ఆ గడ్డి లేదు. మరియు చాలామంది సోదరులు అక్కడ నిలబడి ఉండుట జూనియర్ జాక్సన్ చూశాడు. మరి ప్రవక్త బ్రెన్నాన్ గారు పక్కనే నిలబడి ఏవో రాయబడి ఉన్నది ఆ కొండ పైన, ఆ పైన క్యాప్లో ఆ రాయబడిన దానికి అర్థం కాని భాషలో అది రాయబడి ఉన్నది. ఆ రాయబడిన దానికి అర్థము
ప్రవక్త వీళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు. జూనియర్ జాక్సన్ చెప్తున్నాడు ఈ కళ, దాని అనువాదం చేస్తున్నాడు, దాని అర్థం చెప్తున్నాడు. ఇక్కడ అది అర్థం కాని భాషలో రాబడినవన్నీ ఇక్కడ ప్రవక్త అర్థం చెప్తున్నాడు. తర్వాత కొద్దిసేపటికి ఆయన అర్థం చెప్పాక ఆయన చేతిలో ఒక గునుపము లాంటిది, దానే మనం తెలంగాణలో గడ్డపార అంటాం. యాక్చువల్గా కరెక్ట్ వర్డ్ గునుపం. ఆ గునుపము లాంటిది ఒకటి ఆయన చేతిలోకి వచ్చింది. ఏదో విధానంలో ఆయన ఏం చేస్తాడంటే ఆ పర్వతం పై మూతగా ఉన్న దానిని ఆయన చుట్టూ దాన్ని చెక్కి దాని మూతను పైన తీశాడు. పట్టుకున్నారా? దాని పై మూతను తీసినప్పుడు లోపట పిరమిడ్ ఆకారములో ఒక తెల్లని రాయి ఉన్నది. వింటున్నారా అందరు? లోపట పిరమిడ్ ఆకారములో ఒక తెల్లని రాయి ఉన్నది అది. మరియు భూమికి పునాదులు వేసినప్పటి నుండి ఇప్పటి వరకు సూర్యుని వెలుగు దానిపైన పడలేదు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఆ పైమూతను తీసినప్పుడు, మీకు అర్థమవుతుందా, ఆ పర్వతం యొక్క పైమూతను తీసినప్పుడు మొదటిసారిగా లోపల ఉన్న ఆ తెల్లని రాయి, ఆ తెల్లని రాయి మొదటిసారిగా సూర్యకాంతి దానిపైన పడింది. ఫస్ట్ టైం అని జూనియర్ జాక్సన్ చెప్పాడు. తర్వాత సోదర బ్రెన్నం గారు ఆ రాయిని తీసిన తర్వాత, బాగా వినండి, ఆయన పైమూతను తీసినాక తెల్లని రాయి కనబడినాక సోదర బ్రెన్నం గారు సోదరులను చూసి, మీరు ఆ రాయి వైపే చూడండి, దిక్కులు చూడొద్దు, ఎక్కడికి వెళ్ళవద్దు, ఆ రాయి దగ్గర నిలుచుండి దాన్నే చూడండి అని చెప్పాడు. సోదరులు దాన్ని చూస్తున్న సమయంలో సోదరుడు బ్రెన్నం గారు నెమ్మదిగా పశ్చిమం వైపు కొండలు ఎక్కుతూ దిగుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. జూనియర్ జాక్సన్ మెల్లగా అటువైపు చూస్తున్నట్టే పక్కకు చూశాడట, నెమ్మదిగా కళ్ళ పక్కకు తిరిగి చూశాడట, మెల్లగా తల తిప్పలేదు కానీ కళ్ళతో ఇట్లా నెమ్మదిగా చూస్తే సోదరుడు బ్రెన్నం గారు కొండెక్కుతున్నాడు, కిందికి దిగుతున్నాడు, పశ్చిమం వైపు వెళ్ళిపోతూ కొండెక్కుతున్నాడు దిగుతున్నాడు. అలా కొండెక్కి దిగి చివరికి చిన్న చిన్న దూరం వెళ్ళిపోతుంటే మనిషి చిన్న చిన్నగా కనబడుతూ ఉంటాడు, మనిషి చిన్నగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా చిన్నగా అయిపోయి చివరికి అదృశ్యమైపోయాడు. సోదరుడు బ్రెన్నం గారు కనబడలేదుగా. అప్పుడు అక్కడున్న సహోదరులు సోదరుడు బ్రెన్నం గారు ఏడని అడగడం మొదలుపెట్టారు. సోదరు బ్రెన్నం గారు ఏడని అడిగినప్పుడు ఎవరు జవాబు చెప్పబోయేసరికి ఆయన వెళ్ళిపోయాడా, ఆయన అదృశ్యమయ్యాడా అని వాళ్ళు అడిగి కొందరు ఒక ప్రక్కన, ఇంకొందరు ఇంకో ప్రక్కన, ఇంకొందరు ఇంకోవైపు, అలా అందరు చెల్లా చెదరే వెళ్ళిపోయారు. కొందరు మాత్రమే సోదరుడు బ్రెన్నం గారు చెప్పినట్లు అక్కడ నిలబడి ఆ తెల్లని రాయిని చూస్తున్నారు. ఇది జూనియర్ జాక్సన్ కళ, దాని అర్థం చూడండి. ఇప్పుడు ఆ పైన ఆ కొండ పైన ఉన్న నీళ్ళ చేత కడగబడి కొండ భాగంగా పైన ఉన్న మూత అదేమిటో కాదు, లూథరన్ వెస్లీ పెంతకోస్త. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి, ఆమెనంటారా? నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం, ఆమెన్. తర్వాత రాయబడిన వాక్యం, అర్థం కాని భాషలో రాయబడిన వాక్యం, అదే మర్మములు. ఏడవ దూత ద్వారా విప్పబడాల్సిన మర్మములు రాయబడ్డాయి కానీ మర్మముగా ఉన్నాయి. సర్పసంతానము ఆది పాపం రాయబడ్డది కానీ మర్మముగా ఉన్నది. ఈ మర్మములన్నీ ఆయన విప్పాలి, ఏడవ దూత వాటిని బోధించాలి. అర్థమైన ఆమె చెప్పాలా? ఆ రాయబడినది అర్థం కావట్లేదు. సంఘకాలంలో ఎవరికైనా అర్థమైందా? 2000 సంవత్సరాలలోని సంఘకాలాలలో ఎవరికి కూడా మర్మాలు అర్థం కాలే. సర్పసంతానం రాయబడి ఉంది అక్కడ, ఆది పాపం అక్కడ రాయబడి ఉంది అక్కడ, కానీ అది వాళ్ళకి అర్థమైందా? అర్థం కాలే. ఏడవ దూత చేంజ్ చేశాడు, వాటిని బయలుపరిచాడు, ఆ రాయబడిన వాక్యమనంతా. ఏవైతే అర్థం కాలేదో సంఘకాలంలో అవన్నీ బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం వాళ్ళకి అర్థం కాలేదు,
రాయబడింది కానీ అర్థం కాలేదు. దేవుడు ఒక్కడైనా సంగతి రాయబడింది కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఆ మర్మములన్నీ కూడా ఆయన బయలుపరిచాడు. తరువాత ఆయన గురుపముతో దాని పైమూతం తీశాడు. ఆ పైమూత తీయడమే ప్రకటన పది. అవమేనంటారా? ఆ తెల్లని రాయి పిరమిడ్ ఆకారంలో ఉన్న రాయి ప్రకటన పది అయి ఉన్నది. అవమేనంటారా? మరి ప్రవక్త ఏం చెప్పాడంటే మీరు దాని వైపే చూడండి, ఇంకా దేని వైపు చూడదు, మీరు ప్రకటన పది వైపే చూడండి. ఎందుకు ప్రకటన పది ఏం చేస్తుంది? ప్రకటన పదిలో ఏం జరుగుతుందండి? ఆయన దిగొచ్చేటప్పుడు ఏమి ఉరుముతానై? ఆ ఏడు ఉరుములేనా ఇప్పుడు మనకి ఎత్తపడి విశ్వాసం ఇచ్చేది? ఇప్పుడు దాని వైపే చూడండి అని చెప్పి 65 ప్రవక్త రంగం పై నుండి వెళ్ళిపోయాడు. కానీ ప్రవక్త చెప్పినట్టుగా చాలా మంది దాని వైపు చూడకుండా కొందరు ఇటు వెళ్ళిపోయారు, కొందరు అటు వెళ్ళిపోయారు. వాడు ఎత్తబట్టి అయిపోయిందని వెళ్ళిపోయాడు, వాడు కొనసాగింపు పరిచయం వెళ్ళిపోయాడు, వాడు 7వ తరబడి వెళ్ళిపోయాడు. కానీ కొందరున్నారు వధువు 1963లో ఆ పైమూత తీయబడినప్పుడు ఆ తల్లని రాయి వైపు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఏం రాయబడలేదు కానీ స్వరం ఉన్నది. ఏమి రాయబడలేదు ఆ తెల్లని రాయి పైన, కానీ స్వరం ఉన్నది. ఉరుములు ఉన్నాయి అక్కడ, స్వరం ఉన్నది అక్కడ. దాని వైపు చూడమన్నాడు ప్రవక్త. సో ఇప్పుడు ఎటువైపు చూడాలి వధు? ఆ ఏడు ఉరుముల వైపు చూడాలన్నా ఇప్పుడు మనం? అర్థమైన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆ ఏడు ఉరుముల వైపు చూడాలన్నా ఇప్పుడు మనం? మెసేజ్ ఆఫ్ ది అవర్ ఈ గడియ వర్తమానం ఆ ఏడు ఉరుములు. ఎత్తబడే విశ్వాసం ఇచ్చేది ఆ ఏడు ఉరుములే. మన ప్రవక్త పరిచయం ఏంటో తెలుసా? దాని పైమూత తీయడం. వింటున్నారా? ఆయన రంగం పైన ఉన్నప్పుడే బలిష్టం దూత దిగి రావాలి. ఆమెనంటారా? ఆ పైమూత తీయాలి. లోపల ఉన్న ఆ పిరమిడ్ ఆకారంలో ఉన్న ఆ తెల్లని రాయి, ఏమీ రాయబడలేదు కానీ వర్తమానం ఉంది అక్కడ. ఏడు ఉరుములు కూడా రాయబడలేదు కానీ వర్తమానం ఉన్నది. ప్రవక్త దాని వైపు చూడమన్నాడు. ఇప్పుడు మనం ఎటువైపు చూడాలి సార్? దానివైపు. ఈ సిటీస్ చాలా మంది దగ్గరికి వెళ్ళాలని నా ఆలోచన. వెళ్తున్న వాళ్ళు దీన్ని గ్రహించాలి నేను చెప్పేది. ఈరోజు చాలామంది ఎంటర్ మెసేజ్ పాస్టర్స్ కానీ ఇవాంజలిస్టర్స్ కానీ చాలామంది వాళ్ళు సేవకులు విశ్వాసులు ఏమనుకుంటున్నారు తెలుసా? మనకు ఈ వివాదాస్పదమైన విషయాలు వద్దు. మనకు ఏసుకి సంభాషణ తీసుకున్నాం సరిపోయింది, ప్రభురాతి భోజనం రాత్రులు తీసుకుంటాం సరిపోయింది, దేవుడు ఒక్కడే నమ్ముతానాం, విలియం బ్రెనమ్ని ప్రవక్తగా ఏలియాగా నమ్ముతానాం, ఇంకే సరిపోలేదా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ కాలపు వర్తమానము ఆ కాలములో దేవుడిచ్చినప్పుడు, ఏ కాలములో అయినా వర్తమానాన్ని దేవుడు ఆ కాలములో ఇచ్చినప్పుడు అది ఎప్పుడు వివాదాస్పదమే. మీరు వర్తమానం చదివితే అర్థమైతే నేను చెప్పేది. నోవావు కాల వర్తమానం, నోవావు కాలంలో వాళ్ళకి ఏమైంది? అది ఏ వర్షం ఎక్కడికి వెళ్ళి వస్తుందిరా పిచ్చోడా? పైనుండి వర్షం ఎక్కడి నుండి పడుతుందిరా? ఎందుకంటే మొదటి 2000 సంవత్సరాలు వర్షం ఎప్పుడు కూడా పైనుండి రాలేదు. పైగా ఆయన తీసుకుపోయి ఓడెక్కడ కడుతున్నాడు తెలుసా? యాక్చువల్గా బైబుల్లో ఓడ అని ఉంది కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఆర్క్ అని ఉంది. ఆర్క్ అంటే ఏంటో తెలుసా? మందస్సం. నోవా ఏం కట్టాడో తెలుసా? మందసాన్ని కట్టాడు. కాలం యొక్క ముగింపు వర్తమానం. మోషే తయారు చేసిన మందస్సంలోనికి అగ్నిస్తం దిగొచ్చిందా? నోవా తయారు చేసిన మందస్సంలోనికి
ఓడ కాదది, తెలుగు తర్జమాల ఓడ అని ఉంది. ఇంగ్లీష్లో చదువుకోండి మీరు, షిప్ అని ఉండదు. షిప్ అని ఉంటే అది ఓడ, కానీ అక్కడ ఏముందో తెలుసా? ఆర్క్. ఆర్క్ అని ఏంటో తెలుసా? మందస్సం. నవ్వు ఏం కట్టాడో తెలుసా? మందసాన్ని కట్టాడు అక్కడ. ఆ మందస్సములోనికి ఆయన దిగొచ్చాడా? తర్వాత నోవాను లోపలికి రమ్మన్నాడా? ఆదిగడం ఏడు లోపలికి రమ్మన్నాడా? చెప్పాలి నాకు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. జాతి వినండి ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈ రోజున ప్రతి కాల వర్తమానం వివాదాస్పదమే. యేసు వచ్చినప్పుడు మీరు బైబిల్ చదవండి, ఎంత వివాదం లేచిందో తెలుసా? ఒకరు అతను దయ్యం పట్టినోడు అంటాడు, ఇంకోడు దయ్యం పట్టినోడు అయితే గుడ్డి వని కళ్ళు తెరవగలడు అని ఇంకోడు అంటున్నాడు. వాళ్ళ మధ్యలో వాళ్ళకే విభేదాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే యేసు ఆ కాల వర్తమానికుడు. వర్తమానం కొందరు ఆయన మంచివాడు అంటున్నారు, కొందరు ఆయన చెడ్డవాడు అంటున్నారు, కొందరు ఆయనను ప్రవక్తగా నమ్ముతున్నారు, ఇంకొందరు ఆయనను దయ్యం పట్టిన వారిగా నమ్ముతున్నారు. వివాదం లేచిందా లేదా అక్కడ? మరి మన కాల వర్తమానంకి, ఏడు ఉరుముల వర్తమానానికి వివాదం లేవాలనా లేదా? ప్రకటన 10 వర్తమానానికి వివాదం లేవాలనా లేదా? ఓ బ్రదర్ ఇలా అన్నాడు, ఏంటి బ్రదర్ ఎంటమేస్లో ఇన్ని కన్ఫ్యూజన్స్? నువ్వు బైబిల్ చదువుతలేవా? ఎంట మెసేజ్ అని ఏ మెసేజ్ అయినా ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది. నువ్వు ఏ కాలానికి కానీ, ఇప్పుడు చూడండి, ఇర్మియా కాలంలో ఉన్నది ఎవరైనా నమ్మిలా? ఇర్మియాని, ఇర్మియా తీసుకొచ్చిన వర్తమానం ఎవరైనా నమ్మిండా? మొన్న మనం చూసుకున్నాం పోయిన ఆదివారం, అంతకుముందు ఆదివారం, ఏంటిది అది? ఆ రాజుల గ్రంథంలో మిఖాయా వర్తమానం. వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసిందా లేదా? మిఖాయా చెప్పిన వర్తమానం వాళ్ళందరినీ కలిపిలు చేసిందా లేదా? వివాదాస్పదం చేసిందా లేదా? సిద్కియాను ఇనుపకొమ్ములు పట్టుకుని వచ్చాడు, నువ్వు సీరియళ్లను ఓడిస్తావంటున్నాడు. 400 మంది ప్రవక్తలో సిద్కియా వైపు ఉన్నారు, ఈయనను ఇమ్ల కుమారైన మిఖాయా ఒకడే ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడలేదు, ఒకవేళ నువ్వు క్షేమంగా వస్తాను ఈయన అంటాడు. ఏంట్రా ఈ మెసేజ్లో కన్ఫ్యూజన్ అని అక్కడ ఉన్న ప్రజలందరూ అనుకున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా అట్లనే అనుకుంటున్నారు మెసేజ్లో. ఏ కాలములో అయినా సరే ఆ కాల వర్తమానం వచ్చినప్పుడు అది వివాదాస్పదం అవుతుంది. అది ఇప్పుడు 7 ఉరుముల గురించి, 7వ ముద్ర గురించి చెప్తాను, వచ్చే ద్వారా చెప్తాను మీకు. వా వండర్ఫుల్. 7 ఉరుములు, ఏడు ఉరుములు వివాదాస్పదం. ఇప్పుడు ఎందుకంటే అది బైబిల్లో రాయబడలేదు, కానీ అదే ఈ కాల వర్తమానం. ఎందుకంటే ఎత్తబడి విశ్వాసం ఇచ్చేది అదే అన్నాడు ప్రవక్త. ఇప్పుడు మన వాగ్దానమే ఎత్తబడుట, మన వాగ్దానమే మన వాగ్దాన భూమిలోనికి వెళ్ళుట, కొత్త శరీరంలోనికి వెళ్ళుట. ఇప్పుడు ఆ కొత్త శరీరానికి వెళ్ళాల్సిన కృపకు కావలసిన విశ్వాసం ఇచ్చేదే 7 ఉరుములు. అందుకే ఆ 7 ఉరుములు ఇంత వివాదాస్పదంగా ఉన్నాయి. అందుకే ఒకడు విప్పబడ్డే అంటున్నాడు, ఒకడు విప్పబడలేదు అంటున్నాడు. దేవుడు మీ కళ్ళు తెరవాలా? అమనంటారా? నువ్వు ఏ బైబిల్ ఏ కాలానికైనా వెళ్ళండి, ఆ కాలంలో దేవుడు ఆ ప్రవక్త ద్వారా వర్తమానం పంపితే ఎప్పుడు అది వివాదమైంది. నువ్వు ఏ కాలానికి వెళ్ళినా కనబడుతుంది అది. మన కాలంలో కనబడదామని ఇప్పుడు. అందుకే ఈ మెసేజ్లో ఇన్ని కన్ఫ్యూజన్స్. ఓడు 7వ ముద్రలో తెలియబడలేదు అంటాడు, ఓడు 7 ఉరుములు బయలుపరచబడలేదు అంటాడు, ఓడు ఎత్తబడ్డ 60 ముళ్ళలోనే అయిపోయింది అంటాడు, ఓడు ఇప్పుడు మనం 1000 పరిపాలన అంటాడు, ఓడు మనం ఇప్పుడు నిత్యత్వంలో అంటాడు, సమాధి కార్యక్రమాలు చేస్తాడు. భార్య చచ్చిపోయి సమాధి కార్యక్రమాలు అటెండ్ అయ్యాడు పోయిన ఆదివారం. వాడు ఎక్కడున్నాడట? వాడు నిత్యత్వంలో ఉన్నాడట. నిత్యత్వంలో సమాధులు ఉంటాయారా? నిత్యత్వంలో మరణం ఉంటుందారా? మరి ఏం పోదరా నీది? నిత్యత్వంలో మరణాలు ఉంటాయి కదా, ఈ నిత్యత్వానికి కాలం తేడా ఏందిరా? వాడి భార్య చచ్చింది, వాడు మొన్ననే బ్యాప్టిస్ట్లో అది కూడా సమాధి కార్యక్రమం. డినామినేషన్లో మరణంలో సమాధి కార్యక్రమం, మరణంలో మరణం కార్యక్రమం. డినామినేషన్ ఒక మరణం,
నేను అందుకే అటెండ్ కాలేదు. ఎంట మీద చాలా మంది అటెండ్ అయ్యారు, నేను అటెండ్ కాలేదు. ఎందుకో తెలుసా? అసలు అది వర్తమానమే కాదా? నాకు తెలుసు వర్తమానం కాని దానికి నేను ఎందుకు అటెండ్ అవుతా? యేసు అప్పుడు కాలంలో చచ్చిపోయిన ప్రతి ఒక్క సమాధి కార్యక్రమానికి అటెండ్ అయ్యాడా? అదంతెందుకు? ఆయన అతిగా ప్రేమించే లాజర్ సమాధి కార్యక్రమానికి అటెండ్ కాలే ఆయన. అమ్మనండారా, నన్ను అనుకుంటా చాలా మంది కఠినాత్ముడు, చచ్చిపోయినప్పుడన్నా రావద్దా, చచ్చిపోయిన తర్వాత వచ్చేం చేయాలా శవాన్ని చూసి, బతుకున్నప్పుడే రావాలేదని ఉంటే, బతుకున్నప్పుడే వెళ్ళి పరామర్శించాలా, బతుకున్నప్పుడే కొబ్బరి బొండం పోయి ఇవ్వాలా, చచ్చిపోయినాక కొబ్బరి బొండాలు తీసుకపోతే ఏం లాభం, పూలు పట్టుకపోతే ఏం లాభం? వీడు కఠినాత్ముడు, వీడు ఎవరి దగ్గరికి రాడు కాదు. నేను లేఖనం ప్రకారం ఆలోచిస్తా. నేను ఒక సమాధి కార్యక్రమం అటెండ్ కావాలన్నా దాని గురించి నేను ముందు ఆలోచిస్తా లేఖనం ప్రకారంగా. ఆమేన్. అర్థమైందా నేను చెప్పింది? నేను ఒక మ్యారేజ్ అటెండ్ కావాలన్నా, నేను ఒక ఫంక్షన్కి అటెండ్ కావాలన్నా ముందు అది లేఖనానుసరమే కాదా చూస్తాను నేను దాన్ని. అది లేఖనానుసరం కాకపోతే నేను అటెండ్ కాను, నాకు ఇష్టం ఉండదు, దూరం ఉంటా. డూ ఇట్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. వింటున్నారా అందరూ? నిజంగా ఏ కాలంలో అయినా సరే దేవుడు వర్తమానం పంపించినప్పుడు అది వివాదాస్పదమైంది. ఈరోజు చాలామంది ఏమంటారో తెలుసా? మనకెందుకు బ్రదర్ అవన్నీ? ఏడో ముద్ర గురించి మనకెందుకు? ఏడు ఉరుముల గురించి మనకెందుకు? ఇప్పుడు ఆ పంతొమ్మిది వందల అరవై మూడులో ఆ వచ్చింది క్రీస్తా కాదని ఎందుకు మనకు ఆ వివాదం అంతా? అది రెండవ రాకడనా కాదని ఎందుకు అదంత వివాదం? అరే అదేదా మన వర్తమానం? మన వర్తమానము మొదటి సంకాలంలో ఇవ్వబడిన అపోసల బోధ కాదు. మన వర్తమానమే ఇది, ఎత్తబడే విశ్వాసం ఇచ్చేదే ఇది. అపోసల బోధనికి ఎత్తబడే విశ్వాసం ఇస్తుందా? ఓడు నర్సరీ పాస్ అయ్యాడు, డైరెక్ట్గా యూనివర్సిటీకి పోయి నాకు స్నానకోత్సవం చేయి, నాకు స్నానకోత్సవం చేయి, నాకు పీజీ ఇవ్వు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వంటే ఇటెన్ చెప్తున్నాడు. ఏం పాస్ అయినోరా? నర్సరీ. అలానే ఇప్పుడు అపోసల బోధలో ఉండి నేను ఎత్తబడతా, ఒరే నర్సరీలో ఉన్నావురా? అపోసల బోధలో ఉన్న నర్సరీలో ఉన్నావురా? నువ్వు ఎట్లెత్తబడతావురా? నువ్వు అర్థమైన ఆమె చెప్పండి. అపోస్తులే దేని కొరకు ఎదురు చూశారు? పౌలు గారు చెప్పలేదా ఈ మూలోపదేశాన్ని మాని సంపూర్ణ లోటుకు సాగుదాం? ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, పునాది దగ్గర చెప్తున్నాడు, ఈ పునాదిని విడిచిపెట్టి ముందుకెళ్దాం మనమని. ఇప్పుడు ఏంటో మెసేజ్, వాళ్ళు పునాది దగ్గర ఉండి మేము ఎత్తబడతామంటే ముందు పౌలు అవుతాడు, నేను చెప్పింది మీకు అర్థం కాలేదురా, నేనే సంపూర్ణత కొరకు ఎదురు చూసిన, నేను విశ్వాసాన్ని మాత్రమే బోధించిన, కానీ ఏడవ సంకాలంలో పరిపూర్ణ విశ్వాసం బోధించబడుతుంది, ఎత్తబడే విశ్వాసం బోధించబడుతుంది. నేను ఆ ఎత్తబడే విశ్వాసం కొరకు ఎదురు చూస్తున్నా. బాబా దేవునికి మహిమకలును గాక. ఐ లవ్ ద వర్డ్ వాక్యం అంటే అందుకే నాకు చాలా ఇష్టం. వధువుకి ఎత్తబడే విశ్వాసం ఏడు ఉరుములలో ఉన్నది. ఏడు ఉరుములు ఎక్కడ పలుకుతున్నాయంటే ప్రకటన 10లో ఆయన దిగొస్తున్నప్పుడు, ఆయన దిగొస్తున్నప్పుడు ఏడు ఉరుములు వాడు వాడి శబ్దములు పలికినాయి. ఎత్తబడే విశ్వాసం ఇస్తుంది అది. మన కాల వర్తమానమే ఎత్తబడే విశ్వాసం. ఆ ఎత్తబడే విశ్వాసమే ఏడు ఉరుములలో ఉంది. మన కాల వర్తమానం అదే. అందుకే ఇంత వివాదం, అందుకే అందరికి అర్థం కాదు. ఏ కాలములో అయినా ఆ కాల వర్తమానం అందరికి అర్థం కాల. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆ కాలం అయిపోయిన తర్వాత అర్థమైంది. నోవా కాలంలో నోవా వర్తమానం అర్థమైందా? కానీ నోవా కాలం అయిపోయిన తర్వాత అర్థమైంది. మీకు అర్థమైందా నేననేది?
అలా ఇర్మియా కాలంలో ఇర్మియా చెప్పిన వర్తమానం అర్థమైందా? అర్థం కాదు. ఇర్మియా కాలం అయిపోయిన తర్వాత అర్థమైంది. అలానే అక్కడ మనం చదివినామే పోయినాదో కూడా అంతకుముందు ఆదివారం మంచి చెడుల వివేచన అనే వర్తమానంలో నేను చెప్పాను చూడండి. అక్కడ మికా చెప్పిన వర్తమానం అర్థమైందా వాళ్ళకు? ఎంత స్పష్టంగా చెప్పాడండి, నేను దర్శనం చూసిన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున యెహోవా సువాసం పైన ఆశీనుడు ఉన్నప్పుడు కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున ఆయన దూతలు ఉన్నారు. అహాబు ఈ యుద్ధంలోకి వెళ్ళి ఓడిపోనట్లుగా ఏమి చేతుమని చెప్పి ఆయన యోచన అడిగినప్పుడు ఒకడు ఈ విధంగా ఇంకోటి ఆ విధంగా యోచన చెబుతున్నారు. యోచన అంటే ఆలోచనలు. అంతలో పాతాళములో ఒక ఆత్మ వచ్చి ఆయన ఏమిట నిలబడి నేను చేస్తానంటే నువ్వు ఏ విధంగా చేస్తావని అడిగినప్పుడు, యెహోవా ఆత్మను అడిగినప్పుడు, నేను అబద్ధమాడు ఆత్మగా అతని ప్రవక్తల పైకి వెళ్తాను, అబద్ధాన్ని ప్రవచించినట్లు చేస్తాను. అప్పుడు ఆహాబు దానిని నమ్మి వెళ్ళి ఓడిపోతాడు. మికాయ వర్తమానం అంత స్పష్టంగా ఉందా? కానీ ఆహాబుకి అర్థమైందా? యోషబాద్కి అర్థమైందా? సిద్కియాకి అర్థమైందా? 400 ప్రవక్తలకు అర్థమైందా? అక్కడ ఉన్న సైనికులకు సేవకులకు అర్థమైందా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ కాలంలో అయినా దేవుడు వర్తమానం ఇచ్చినప్పుడు అది అందరికీ అర్థం కాదు. ఇప్పుడు కూడా 7 ఉరుములు అందరికీ అర్థమవుతాయా? 7వ ముద్ర, 7 ఉరుములు, బలిష్ఠుడైన దూత అర్థమవుతుంది అంటావా? అర్థం కాదు. వాళ్ళకి ఆసక్తి కూడా ఉండదు, వాళ్ళకి ఆశ కూడా ఉండదు అవి తెలుసుకోవాలని. అర్థమైన ఆమె చెప్పాలా? నాకు ఉండదు. వాళ్ళకి ఆకలి తప్పిక కూడా ఉండదు తెలుసుకోవాలని. ఎవరి కోసమో దేవుడు ఇచ్చాడో వాళ్ళకు మాత్రమే అది అర్థమవుతుంది. ఈ కాల వర్తమానం ఎవరి కోసమైతే దేవుడు ఇచ్చాడు, ఆ స్పెషల్ క్లాస్ పీపుల్, ఆ ప్రత్యేక తరగతి ప్రజలు, వాళ్ళకే ఇది అర్థమవుతుంది. మిగతా వాళ్ళకు ఏ 7 ఉరుములు అంటాడు ఇంద్రా, ఏదో రాయబడలేదు అంటాడు, పలకబడింది అంటాడు, ఏమో అంటాడు, ఏవో అన్నీ. అసలు మనకు బ్యాప్టిస్ట్లో వినబడిన మాటలు ఏమి ఇక్కడ వినబడింది? వీళ్ళ టెర్మినాలజీ వేరుగా ఉంటుంది, వీళ్ళ భాషనే వేరుగా ఉంటుంది. అంత ఏమో మాట్లాడుతున్నాడు, ఏంది అండ్ డినామినేషన్ అనుకుంటాడు. ఇక మనం ఏంటా మెసేజ్లో కొంతమంది కూడా ఏం చెప్తున్నాడా, యేసుకి సంభాషణ గురించి చెప్పాలి కానీ, దేవుడు ఒక్కడే అని చెప్పాలి కానీ, సంఘశాఖలను తిట్టాలి కానీ, సంఘశాఖలను తిట్టాలి కానీ, మనమే హీరో అని చెప్పుకోవాలి కానీ, ఇదేం చెప్పుడే, ఏదో 7 ఉరుములు అంటాడు, ప్రకటన పద అంటాడు అని మన మెసేజ్లో అనుకుంటాను. చాలామంది అవన్నీ మనకొద్దు, మనకున్నా చాలు, సరిపోయింది, మన సరిపోయింది, అపోస్తల బోధ సరిపోయింది మనకు. అయితే ఇది కూడా నీకు కాదు. స్పెషల్ క్లాస్ పీపుల్, ఒక ప్రత్యేక తరగతి ప్రజలు ఉన్నారు ఈ కాలంలో, వాళ్ళకు మాత్రమే ఇది. ఆమేన్. అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పాలా? చూడండి, ఈ కాలంలో దేవుడు ఇచ్చిన వర్తమానం ప్రకటన 10 అందరికి అర్థం కాదు, ఆ 7 ఉరుములు అందరికి అర్థం కావు. నో, అది అందరికీ కూడా కాదు. ఓన్లీ ఫర్ బ్రైడ్, వధువుకు మాత్రమే అది, ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అది. వాళ్ళకి ఆసక్తి కూడా ఉండదండి, ఈ కూటలకు ఆహ్వానించినా రారు. ఎందుకు మన చర్చ్లోనే ఇప్పుడు సగం మంది రాలే అంటే అర్థమేంటో తెలుసా? అది వాళ్ళకు కాదు, అది వాళ్ళకు కానే కాదు. అది వాళ్ళకి అయ్యేది ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు, అది వాళ్ళకి కాదు కనుకనే వాళ్ళు రాలేదు. అది నిజం. అది అందరికీ కాదు. ఇది ప్రతి కాలంలో దేవుడిచ్చే ఆ కాల వర్తమానం, అందుకే వివాదాస్పదమవుతుంది. కొందరికి అర్థమై అది కరెక్ట్ అంటారు, కొందరికి అర్థం కాక అది రాంగ్ అంటారు. ఎప్పుడు డివిజన్స్ వస్తాయి, మీరు జాగ్రత్త వినండి. ప్రవక్త మర్మాలు చెప్పేటప్పుడు ఆ జూనియర్ జాక్సన్ కలలో ప్రవక్త మర్మములు రాయబడిన ఆ మాటలు, అక్కడ ఆ కొండపైన రాయబడిన ఆ అర్థం కాని భాషలో రాయబడిన వాటి మర్మములు, దాని అనువాదం ప్రవక్త చెప్పేటప్పుడు అందరూ ఉన్నారు అక్కడ. కానీ ప్రవక్త ఆ గునుపము ద్వారా పైనున్న మూతను తీసినప్పుడు
ఆ లోపల తెల్లని పిరమిడ్ ఆకారంలో ఉన్న రాయి కనబడినప్పుడు దాన్నే మీరు చూడండి అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు జూనియర్ జాక్సన్ ఏం చూస్తాడో తెలుసా? అందరు లేరు అక్కడ, వెళ్ళిపోయాడు. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు కూడా అంతే, ఎందుకంటే ఇదే ఈ కాల వర్తమానం, ఇదే ఈ కాల వర్తమానం. ఇప్పుడు ప్రకటన 10 ఈ కాల వర్తమానం, అందరు దాన్ని చూడరు, పగజరుతారు, వెళ్ళిపోతారు. కొందరు మాత్రం అక్కడ ఉండి చూస్తున్నారు, ఆ కొందరే వధువై ఉన్నారు. అందులో నువ్వు ఒకడువా? అందులో నువ్వు ఒకదానివా? ఆ చూస్తున్న దానిలో నువ్వు ఒకడివా? నీకు అర్థమవుతున్నదా? నీకు అర్థమవుతుంది 7 ఉరుములు, నీకు అర్థమవుతుంది 7 ఉరుములు, నీకు అర్థమవుతుంది ఆ 7వ ముద్ర, నీకు అర్థమవుతుంది ఆ పేలుడంటే ఏంటిదో, దట్ బ్లాస్ట్, ఆ పేలుడంటే ఏంటిదో నీకు అర్థమవుతుంది. ప్రవక్త ఎందుకు 7 దూతల మధ్యలో నీకు కొనుపోబడ్డాడో. నువ్వు వధువు అయితే, పెళ్లి కుమార్తెవైతే నీకు ఇవి అర్థమవుతాయి, ఎందుకంటే ఇవన్నీ నీకు సంబంధించిన వర్తమానం. ఎవరో కాలానికి సంబంధించిన వర్తమానం కాదు ఇది, మన కాలానికి, మన ప్రజ, మన కోసము ఇవ్వబడిన సంబంధించిన వర్తమానం ఇది. ఎందుకంటే ఇదే మనకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తుంది, ఇదే మనల్ని బయటికి తీసుకొని పోతుంది. ఆ ఎత్తబడే కృప కొరికే విశ్వాసాన్ని ఇచ్చేది ఇదే. అందరికీ ఉండదు, మనకు మాత్రమే ఉంటుంది. అర్థమైన ఆమెన్ చెప్పాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, చూద్దాం, ఇంకా రాబోయే దినాలు చాలా ఉన్నాయి. అన్నీ ఒక రాత్రిలో బోధించేవి కావు ఇవి. స్టెప్ బై స్టెప్, మెట్ నుండి మెట్టుకు వెళ్దాం మనం. మరి దేవుడు మీ కళ్ళు ఇచ్చి, మీ కళ్ళు తెరిచి, పరిశుద్ధాత్మ ఎలా ప్రతి వారంలో అప్డేట్ అవుతూ ఉంటాడో వర్తమానంలో, మీరు కూడా పరిశుద్ధాత్మతో పాటు అప్డేట్ కావాలా? ఆయన ఈరోజు ఈ మర్మం విప్పాడు, రేపు దీనికి మించిన మర్మం విప్పుతాడు, ఎల్లుండి దానికి మించిన మర్మం విప్పుతాడు, అలా విప్పుకుంటా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతూ ఉంటుంది? ముందు ఒక పేలుడు వినబడుతుంది, ఒక 5 నక్షత్రాలు పైకి వెళ్తాయి, మళ్ళీ కొంచెం దూరం అది మోసుకొని పోయినాక మళ్ళీ అక్కడ ఒక పేలుడు వినబడుతుంది, మళ్ళీ ఇంకొంచెం ముందుగా తీసుకెళ్తుంది, మళ్ళీ ఒక 5 నక్షత్రాలు అక్కడ విడుదలవుతుంది. అలా 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 పేలుకుంటా 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 చివరికి అది మనిషి కళ్ళకు కనబడనంత దూరంలోనికి, ఓన్లీ రాడార్కి మాత్రమే దొరికే దూరంలోనికి వెళ్ళిపోతుంది. అది వాళ్ళు ఏర్పాటు చేస్తున్న రాడార్కి మాత్రమే అది దొరుకుతూ ఉంటుంది, ఇంకెవరికి అది దొరకదిగా. మనిషి కళ్ళ కనబడదు అది. సేమ్ 7వ ముద్ర అట్లాంటిది అన్నాడు ఆయన, 7 సీల్ అలానే అన్నాడా? మీరు చదివితే అర్థమవుతుంది నేను చెప్పింది. రాకెట్ గురించే చెప్పాడు ఆయన. ఇది కూడా అంతే, దేవుడు విప్పుతూ ఉంటాడు మర్మాలను. నువ్వు పరిశుద్ధాత్మతో పాటు అలా వెళ్తూ ఉండాలా? ఎక్కడో మొదటిది విప్పిన దగ్గరనే అర్థం కాక అక్కడ ఆగిపోయినావు అనుకో, ఒక్కసారి ఆగిపోయినావు అనుకో, మరణం వచ్చినట్టే. యు ఆర్ డైడ్. లూథరన్లు ఆగిపోయారా? వెస్లీ కాలానికి వచ్చేసరికి లూథరన్లు ఆగిపోయారా? వెస్లీలు ఆగిపోయారా పెంతెకొస్త కాలానికి వచ్చినప్పుడు? పెంతెకొస్తలు ఆగిపోయారా 7వ దూతకు వచ్చేసరికి? 7వ దూతను వెంబడించిన వాళ్ళు ఆగిపోయారా ప్రకటన 10 దూత వచ్చేసరికి? అర్థమైందా నేను చెప్పింది? 7వ దూతను వెంబడించిన వాళ్ళు ప్రకటన 10 దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయారా? అయిపోయారు. అండ్ ఆయ్ బిలవ్డ్, నేను నమ్మేది ఒకటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా? బలిష్ఠుడైన దూత పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు ఉండి, బలిష్ఠుడైన దూత మనిషి కుమారుడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? వధువుకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తున్నాడు వాక్యం తెరచడం ద్వారా, ఆ 7 ఉరుములు బయలుపరచడం ద్వారా. దేవుడు మీ కళ్ళు తెరవాలి, మీరు వాటిని చూడగలగాలి. చూడగలగడం అంటే అర్థం చేసుకోవడం.
మీరు వాటిని అర్థం చేసుకోవాలి. మీకది శరీరాన్ని మార్పు చేసే విశ్వాసాన్ని మీకు ఇవ్వాలి. అంత విశ్వాసం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఏర్పాట్లో ఉండి ఉండాలి, ఎన్నికలో ఉండి ఉండాలి, ఖచ్చితంగా మీరు వధువై ఉండాలి. అప్పుడే దేవుడు ఇవన్నీ మీకు బయలుపరుస్తాడు. అప్పటి వరకు మీకు బయలుపరచబడదు ఏది. ఏమైనా అతీతమైన సూచన కనబడుతుందా? చెప్పాలా నాకు? గోడ మీద చివరత కనబడుతుందా? అతీతమైన సూచన గోడ మీద చివరత కనబడుతుందా? అమ్మే, అందుకే మనం ఎత్తబడి చాలా దగ్గరలో ఉన్నాం. దేవుడా కృప మనందరికి ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ఎందుకంటే దీని తర్వాత ప్రభురాజ భోజనం ఉంటుంది. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు తండ్రి. ప్రభువా, ఈ రాత్రి నిజంగా నీ వాక్యాన్ని బట్టి, నీ వర్తమానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను నేను. అవును ప్రభువా, మా కాలపు వర్తమానమే ఎత్తబడే విశ్వాసం ఇచ్చే వర్తమానం. ఎందుకంటే మా వాగ్దానమే ఎత్తబడుట. ఎత్తబడుట అనగా కొత్త శరీరంలోనికి ప్రవేశించుట. మా వాగ్దాన భూమైన ఆ అక్షయ శరీరము, ఆ అమర్త శరీరము, పౌలు గారు చెప్పిన నివాస స్థలము, చేతి పనితో కాక నిత్యముదైన నివాస స్థలము. మొదటిలో యేసు చెప్పినట్లుగా నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలమని చెప్పాడు. అందులోనికి మేము ప్రవేశించబోతున్నాము. అదే ఇప్పుడు మా వర్తమానం. అందులోనికి వెళ్ళగలిగిన విశ్వాసం ఇచ్చేదే వర్తమానం. అందులోనికి ప్రవేశించగలిగిన ఆ ఎత్తబడే కృపకై ఇవ్వబడుతున్న విశ్వాసమే వర్తమానం. అది ఏడు ఉరుములలో దాగున్నదని మేము విన్నాం. దేవా, అదే మా కాల వర్తమానం అని నమ్ముతున్నాను. అవి బైబిల్లో రాయబడకపోయినను, యోహాను విన్నాడు వాటిని, ఇప్పుడు యోహాను వింటాడు. ఇప్పుడున్న యోహాను కూడా వింటుంది. ఎస్ లార్డ్, ఇప్పుడు వధువు వింటుంది. ఎందుకంటే అదే ఆమెకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చేది. ఓ ప్రభువా, నీ పిల్లలందరూ దాన్ని గ్రహించేటట్లు చెయ్యి. దాన్ని పట్టుకునే కృపనివ్వు. ఈ వర్తమానము, ఈ కాల వర్తమానము అందుకే ఇన్ని గలిబిలు తీసుకొస్తుంది. ఇన్ని విభజనలు ఈ వర్తమానంలో జరుగుతున్నాయి. జూనియర్ జాక్సన్ కళలో నువ్వు చూపించినట్లుగా అందరూ ఆ తెల్లని రాయి దగ్గర నిలబడలేదు. కొందరు ఇటు ప్రక్కన, కొందరు అటు ప్రక్కన, కొందరు ఇంకో పక్కన అలా వెళ్ళిపోయారు. కొందరే అక్కడ ప్రవక్త చెప్పినట్లుగా ఆ తెల్లని రాయి దగ్గర నిలబడి దాన్ని చూశారు. ఈరోజు అందుకే ఇన్ని విభజనలు, అందుకే ఈ వర్తమానంలో ఇన్ని కన్ఫ్యూషన్స్. ఏది ఏమైనా ప్రభువా, కొందరు నిలబడి చూస్తున్న వారిలో నేను ఒకనిగా ఉన్నాను. ఇక్కడున్న వారందరూ కూడా ఆ చూస్తున్న వారిలో ఒకరిగా ఉన్నారని నమ్ముతున్నా. ప్రభువా, మాకు వేరే ఏమీ వద్దు. ఆ ప్రకటన పది వైపే మేము చూచుదుము గాక. మా ఎత్తబడే విశ్వాసం అక్కడే ఉంది. మా గోడ మీద చేవరాత అక్కడే ఉంది. ఎస్ లార్డ్, నిజంగా మేము ఆ గోడ మీద చివరాత దినాలలో, ఆ చివరి దినాలలో బ్రతుకుతున్నాం మేము. ప్రభు, నిజంగా మాకు ఆ కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ఇవన్నీ మాకు అర్థమవునట్లు చేసినందుకు స్తోత్రాలు. మేము మా కాలమును, దాని వర్తమానమును గుర్తించి దాని తగిన విశ్వాసమును మేము పొందుకుంటూ ముందుకు వెళ్ళే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంకా నీ పిల్లలకు ఇంకను వీటిని బయలుపరచమని, ఇంకను వాళ్ళ వర్తమానాలను ధ్యానించినట్లు చేయమని, వాళ్ళ బైబిల్ని, వర్తమానాలను ధ్యానిస్తూ ఇంకా ఎక్కువగా వాళ్ళు తెలుసుకునే కృపనివ్వమని, అందరికీ ఆ కృపను దయచేయమని నీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. సరే.